కోటి 12 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే నగేష్ కు సంబంధించిన ఆస్తులపై రైడ్స్ చేస్తున్నారు అధికారులు. రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, హైదరాబాద్ లో మొత్తం 12 టీంలు సోదాలు నిర్వహిస్తున్నాయి. అడిషనల్ కలెక్టర్ తో సంబంధం ఉన్న ఆర్డీఓ, ఎంఆర్ఓల పాత్రపై ఆరా తీస్తున్నారు. కలెక్టర్ బిరామీ ఇంట్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్ గచ్చిబౌలికి చెందిన మూర్తి అనే రైతుకి మెదక్ జిల్లా చిప్పలతుర్తిలో 112 ఎకరాల పట్టా భూమి ఉంది. దీనికి సంబంధించి ఎన్ఓసీ ఇవ్వాలని మూర్తి ఇటీవల మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ ను కలిశారు. అయితే ఎన్ఓసీ ఇచ్చేందుకు తనకు ఎకరాకు 100,000 చొప్పున 12 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు నగేష్. ఇప్పటికే 40 లక్షల నగదు తీసుకున్న అదనపు కలెక్టర్ మరో 72 లక్షల కోసం 5 ఎకరాల భూమిని తన బినామీ అయిన జీవన్ గౌడ్ పేరు మీద అగ్రిమెంట్ చేయించుకున్నారు. దీంతో మూర్తి అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు మాట్లాడిన ఆడియో క్లిప్లతో సహా ఇతర ఆధారాలను ఏసీబీకి ఇచ్చాడు. ఈ అవినీతి వ్యవహారంపై పూర్తి వివరాలు సేకరించిన ఏసీబీ అడిషనల్ కలెక్టర్ నగేష్, ఆర్డీఓ అరుణ్ రెడ్డితో పాటు ఇతర రెవెన్యూ అధికారులకు చెందిన ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. మాచవరంలోని నగేష్ అధికారిక నివాసంతో పాటు కొంపల్లిలోని ఆయన స్వగృహంలో, బోయిన్పల్లిలోని జీవన్ గౌడ్ ఇంట్లో తనిఖీలు చేశారు. నగేష్ ఇంట్లో 100,000 నగదు, భూమికి సంబంధించిన కొన్ని దస్తాలను స్వాధీనం చేసుకున్నారు.